తెలంగాణలో దమ్మున్న ప్రతిపక్ష లీడర్ ఎవరంటే ఎక్కువ మంది చూపు ఎంపీ రేవంత్ రెడ్డిపైనే పడుతుంది తెలంగాణలో ఒక ఫైట్ బ్రాండ్ గా గుర్తింపు పొందారాయన ధైర్యం తెగువగల లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ ఇప్పుడు పిసిసి రేస్ లో ముందున్నాడు ఏఐసిసి చేసే ఆన్లైన్ సర్వేల్లో రేవంత్ ముందంజలో ఉన్నాడు అయితే పార్టీలో రేవంత్ అంటే సీనియర్లకు గిట్టడం లేదు ముఖ్యంగా యాభై ఏళ్లు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వృద్ధ జంబూ కాలకు పిసిసి చీఫ్ ఇవ్వకుండా మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పట్టం కట్టడం ఏంటని వారంతా ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ లో అంతా యూత్ బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ కేవలం సోషల్ మీడియాలోనే ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించాడు అలాగే టిఆర్ఎస్ లో కేటీఆర్ కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది అలాంటి లీడర్ కాంగ్రెస్ లో కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే అధిష్టానానికి కనబడుతున్నాడట తెలంగాణలో రెడ్డిలకు కాంగ్రెస్ అంటే మొదటి నుంచి అభిమానం ఉంది దాన్ని క్యాచ్ చేసుకుంటూ సీనియర్లందరినీ ఒక తాటిపైకి తీసుకుని రావాలని రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చి పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ చదనం భావిస్తోందట టీడీపీ ఓట్లను కాంగ్రెస్ కు టర్న్ అయ్యే విధంగా చంద్రబాబును ఒప్పించాలని అది రేవంత్ అయితేనే సాధ్యమని ఏఏసీసీ అనుకుంటోందట ఇప్పుడు ఇదే తెల్లి వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది చూడాలిక రేవంత్ దూకుడు ముందు ముందు ఎలా ఉండనుందో మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ అంకిత ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థాంక్యూ